హాయ్ అండి నమస్తే నేను మీ ప్రియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ డెలిషియస్ రెసిపీస్ శ్రవణ ప్రియం ఇవాళ్ళ స్పెషల్ ఎంతో టేస్టీగా కమ్మగా రుచిగా ఉండే శనగపప్పు కొబ్బరి కర్రీని చేసి చూపించబోతున్నానండి ఈ కర్రీ వచ్చేసి ఓన్లీ రైస్లోకి కాదు ఈ కర్రీ ఎందులోకైనా చాలా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అంటే రైస్ రోటీ చపాతీ పూరి ఫుల్కా అలాగే దోసస్లోకి కూడా చాలా చాలా బాగుంటుంది మరి ఆలస్యం చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దా వచ్చేసాయండి ముందుగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడం కోసం పచ్చిశెనగపప్పుని ఉడికించుకోవాలండి దానికోసం నేను కుక్కర్లోకి ఒక కప్పు వరకు పచ్చిశనగపప్పుని వేస్తున్నాను పప్పుని నానపెట్టాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మనకి ఎప్పుడు కావాలి అప్పుడు ఈ కర్రీని ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇలా పచ్చిశనగపప్పులో పప్పులో వాటర్ వేసి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత రెండు గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇలా రెండు విజిల్స్ రాణిస్తే సరిపోతుందండి ఈ లోపల వేరొక స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక కడాయి పెట్టుకుని ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు వరకు సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అలాగే రెండు మూడు పచ్చిమిర్చి కూడా వేసుకుని మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేటట్టుగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక కప్పు వరకు టమాటాని యాడ్ చేస్తున్నానండి అలాగే ఇందులోకి చిటికెట్ సాల్ట్ అలాగే కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకుని టమాటాలు మొత్తం మెత్తగా ఉడికేటట్టుగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలండి ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందామండి మసాలా కోసం అల్లం వెల్లుల్లి జీలకర్ర లవంగాలు ధనియాలు ఇంకా ఇలాచి ఇవి మట్టికి తీసుకుంటే సరిపోతుందండి ఇంకా వేరే ఏ స్పైసెస్ తీసుకోని అవసరం లేదు ఈ కర్రీకి ఇవై పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా ఉంటాయి ఇలా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకోండి ఈ లోపల కర్రీ అయితే చూడండి చక్కగా ఆయిల్ రిలీజ్ చేసేసి బాగా ఫ్రై అయిపోయింది కదా ఒకసారి బాగా కలిపిన తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ మసాలా పేస్ట్ అంతా కూడా వేసేసి కాస్త పచ్చివాసన పోయేటట్టుగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ లోపల కుక్కర్ అయితే చక్కగా విజిల్స్ వేసేస్తుందండి పప్పు కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది చూడండి పప్పు ఇలా ఉడికితే సరిపోతుందండి ఇప్పుడు వాటర్ తో సహా మొత్తం శనగపప్పుని కర్రీలో వేసేస్తున్నాను ఇలా వేసేసిన తర్వాత ఇందులోకి ఒకటిన్నర స్పూన్ వరకు కారం వేసుకోవాలి అలాగే ఇందులోకి తురిమిన కొబ్బరిని వేస్తున్నానండి ఒక కప్పు వరకు వేసుకుంటే సరిపోతుంది ఇవి రెండు బాగా కలిసేటట్టుగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గనేసి సరిపోతుందండి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇల్లంతా చక్కగా గుమాలిస్తూ భలే మంచి టేస్ట్తో చాలా చాలా బాగా వచ్చింది కర్రీ ఇందులోకి కొద్దిగా కసూరి మేతి ఉంటే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి టేస్ట్ వేరే లెవెల్లో చాలా చాలా బాగుంటుంది నాకైతే ఈ కర్రీ పూరీస్లోకి చాలా చాలా ఇష్టం మీరు కూడా ట్రై చేసి మీకు ఎందులోకి బాగా నచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోద్దు ఇలాంటి మరెండో టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్